తీసుకొచ్చి మేము తీసుకెళ్తామని అడిషనల్ ఎస్పీ లెవెల్లో వచ్చి అడిగితే ఏది కాదు. మీరే కదా పోలీసులు, మీరే కదా రక్షణ ఇవ్వలేకపోయిందే ఆ అడిషనల్ ఎస్పీ ఎస్పీ ఆ జిల్లా యంత్రాంగం. వాళ్ళు సరిగా డీల్ చేయకపోవడం వల్ల ఇంతమంది గ్రామం నుంచి వలస వచ్చి ఇక్కడ తలదాచుకున్నారు. వీళ్ళని తీసుకెళ్లాలంటే రాష్ట్ర స్థాయి లాండ్ ఆర్డర్ అధికారి వచ్చి ఇన్సూరెన్స్ ఇవ్వాలి. గుంటూరు జిల్లా పోలీసులను కూడా మేము కంట్రోల్ చేస్తాం. గుంటూరు జిల్లా పోలీసు కూడా మీకు రక్షణ ఇచ్చేటట్లుగా చేస్తామని లాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ ఒక ఇన్సూరెన్స్ ఇవ్వాలి, లేకుంటే డీజీపీ ఇవ్వాలి. ఆ రెండు స్థాయిలో ఇన్సూరెన్స్ ఇస్తే ఇక్కడ ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం సరిగా పనిచేస్తుంది. వీళ్ళే రక్షణ ఇవ్వలేకపోయి వీళ్ళు రక్షణ ఇవ్వక పోవటం వల్లే ఇక్కడికి వచ్చి తలదాచుకుంటే రండి మేము తీసుకెళ్తామంటే మీరేమి రక్షణ ఇవ్వలేకపోయినారు కదా. ఎన్నికలైన అక్కడ నుంచి మూడు నెలల నుంచి కూడా మేము సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల గ్రామం నుంచి వీళ్ళు వలస వచ్చినారు, ఇక్కడ తలదాచుకుంటున్నారు. తలదాచుకున్న వాళ్ళు మీరే తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఇదే గుడ్ నాట్ ప్రొటెక్ట్. ఇప్పటి వరకు మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయినారు. అదే ఎక్స్ప్రెస్ వచ్చి ఏం చేస్తారు? జిల్లా యంత్రాంగం కాదు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఈరోజు ఒక ఇన్సూరెన్స్ ఇవ్వాలి. మా జిల్లా పోలీస్ సరిగ్గా పనిచేసేటట్లుగా మేము చూస్తాం. గతంలాగా ఈ మూడు నెలల్లో వచ్చినట్లు చట్టబద్ధంగా వ్యవహరిస్తారు, అది కూడా మేము బాధ్యత తీసుకుంటామని డీజీపీ ఆర్ అడిషనల్ డీజీ లాండ్ ఆర్డర్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చి ఇన్సూరెన్స్ ఇచ్చేంత వరకు కూడా ఈ క్యాంప్ కొనసాగుతుంది. రేపు చదువు ఆత్మ కొరకు మేమంతా మేము అమ్మ పెట్టదు అడుగుతున్నారని మేము తీసుకెళ్లి రక్షణ ఇచ్చి అక్కడ పెట్టలేక మేము తీసుకెళ్ళకపోతే ఇల్లు గొడ్లు ఫలాలు అన్ని వదులుకొని ఎంతగా ఉంటారు? ఇటువంటి చర్య భారతదేశంలో మొట్టమొదటిసారి జరిగింది. ఈ రకంగా గ్రామాలు వదిలి వచ్చి వేరే గ్రామంలో తలదాచుకోవడం అనేది గతంలో ఎక్కడా ఎన్నికలకు సంబంధించి జరగలేదు. ప్రభుత్వం కూడా ఒక్కసారి పునరాలోచన చేయాలి. బాధ్యత కలిగిన హోంమంత్రి గారు కూడా అలా అనకుండా ఉండవలసింది. పెయిడ్ ఆర్టిస్ట్ అని అసలు ఆవిడ బాధ్యత ప్రకారం హోంమంత్రి మెంబర్ దగ్గరకు వచ్చి మాట్లాడాలి. నేను ఇన్సూరెన్స్ ఇస్తాను రండి అని ఆమె దగ్గర తీసుకెళ్లాలి. హోంమంత్రిగా మీ దగ్గరకు రాకపోగా ఈ శిబిరాన్ని సందర్శించకపోగా ఈ శిబిరంలో ఉన్న వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ ఇవ్వకపోగా ఒక హామీ ఇవ్వకపోగా పిడుగులలో పెట్టిన ఎప్పుడో జరిగిన వాళ్ళని పెట్టిన వాళ్ళని వాళ్ళని పరామర్శించడం ఈ క్యాంపుని క్లోజ్ చేయడం ఆవిడ వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే హోంమంత్రి అనుకుంటున్నారేమో అది కరెక్ట్ కాదు. అమ్మ సుచరిత గారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ హోంమంత్రి మీరు, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళకి హోంమంత్రి అని చెప్పి కూడా తెలియజేస్తూ రేపు చదువు ఆత్మ కూరు ఉన్నది అది వాయిదా పడలేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.